టీమ్ ఇండియా జోలికి వస్తే తాట తీసే మాజీ ఆటగాళ్ళలో వసీం జాఫర్ ఒకరు. తనదైన స్టైల్లో ట్వీట్లు పెడుతూ యువ ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూనే జట్టుకు ఉపయోగపడే సలహాలు సూచనలు చేస్తుంటాడు. ఈ రోజు తన కొలీగ్ ప్లేయర్ ధోని బర్త్డే గురించి విష్ చేస్తూ ఒకప్పుడు ధోని ఎలా ఆలోచించేవాడు టీమ్ ఇండియా ఫ్యాన్స్ కు చెప్పుకొచ్చాడు. మరి ఆ వింటేజ్ ధోని వ్యవహారం ఏంటో మీరే చూసేయండి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జూలై 7న 42వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి మూడేళ్లు కావస్తున్న అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16 సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికే. అందున సిఎస్కే 5వ సారి ఛాంపియన్ గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంతా ఎత్తుకెళ్లింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో 9 నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేంది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఫిట్ గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్ లో చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ధోనితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ముందుగా నా ప్రియమిత్రుడు ఎంఎస్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను 2005లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చా. అప్పుడు ధోని టీమ్ కు కొత్త. 2004 డిసెంబర్ లో జట్టులోకి వచ్చాడు. వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాణ్ణి. మేము వెనకాల కూర్చునే వాళ్ళం. నేను, నా భార్య దినేష్ కార్తిక్, అతని భార్య ఆర్పి సింగ్ వెనకాల సీట్లలో కూర్చునేవాళ్ళం. అప్పట్లో మేమంతా వెనకాల కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్ళం. అతడు రైల్వేస్ లో పనిచేసేవాడని అందరికీ తెలుసు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం చాలా తిరిగేవాడు. అంత చేసినా ఆడే అవకాశం మాత్రం వచ్చేది కాదు. అప్పట్లో అతడు జాబ్ వదిలేశాడనుకుంటా. 30 లక్షలు సంపాదించి తన జీవితం మొత్తం హాయిగా రాంచీలో గడిపేస్తానని, ఎట్టి పరిస్థితుల్లో రాంచీ వదలనని చెప్పేవాడు. క్రికెట్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో 30 లక్షలు సంపాదిస్తే చాలు, నా జీవితం ప్రశాంతంగా గడిపేస్తా అనేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు కూడా. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు అని జాఫర్ వెల్లడించాడు.